ఎం న్యూస్ కి స్వాగతం. ఎన్నో సంక్షేమ పథకాలతో జీవనాధారాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగానే ఉంచుతామని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారని, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్రానికి ఎంతో అదృష్టమని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం కోలంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో కుటుంబం మొత్తం పొందిన లబ్ధిని తెలియజేస్తూ కరపత్రాలు అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టి లక్ష్మీ, సుభద్ర బుల్లిరాజు, పెదపాటి రమేష్ కుమార్, జాజిమొగ్గల సత్యనారాయణ, మిరియాలరాజు, మొగలి రవికుమార్, జవాది నాయుడు, జవాది కృష్ణమాధవరావు, ముమ్మిడి వెంకన్నబాబు, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కరయ దుర్గా ప్రసాద్, కొట్టేటి రాజేష్, ఎంపీడీఓ డిఎల్ఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జై జగన్ గట్టిగా గట్టిగా మీరంతా చేస్తున్నాం. ఇలాంటి రోడ్లు కొద్దిగా ఎస్టిమేషన్ వేయించండి. నేను రేపు జై జగన్ జై జగన్ అది కాకుండా జై జై జగన్ జై జగన్ అన్న. పిఠాపురం మండలం కోలంక గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ కోలంక గ్రామంలో పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మేము ఎదిగిన సందర్భంలో డ్రైనేజీలు ఊరు ఎంట్రన్స్లో కొంతమంది అడగడం జరిగింది. వాటిని కూడా శాంక్షన్ చేసి త్వరలో వాటికి కూడా కొబ్బరికాయ చెప్పే కార్యక్రమం జరిగింది. ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కలిసి చెప్పడంలో భాగంగా ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఈ రోజున హ్యాపీగా బతుకుతూ ఉన్నాం. మా అందరికీ కూడా జీవనాధారంగా ఈ రోజున మమ్మల్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మాకు సమస్యలు తీరుతాయి, మా కష్టాలు తీరుతాయనే దిశగా ప్రతి ఒక్కరి నోటంట ఈరోజు నేను ఆశ్చర్యపోయే విధంగా, నేను ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా ఈ కోలంక గ్రామంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఇటువంటి పాలన ఉండాలి అనే దిశగా ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో ప్రజల మన్నన ఈ రకంగా పొందారు అంటే నిజంగా ఆయన పాలన నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఇన్నాళ్ళకి రాష్ట్రానికి రావడం నిజంగా ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఇది ఒక చరిత్ర, నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ ఒక్కరు కూడా నిజంగా ఆశ్చర్యపోయే విధంగా 99.95% జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారంటే నిజంగా ఆయన జన్మ ధన్యమైతే ఇటువంటి ముఖ్యమంత్రి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ఇంతమంది పేరు మీరు సార్థకం చేసుకున్నటువంటి మీకు ప్రత్యేక మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.